బీహార్ అసెంబ్లీకి అక్టోబర్ నవంబర్లో ఈసీ ఎన్నికలు నిర్వహించేందుకు సమయత్తమవుతోంది. వివిధ రాష్ట్రాల శాసనసభల్లో 64 స్థానాలకు అదేవిధంగా ఒక లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. బీహార్లోని వాల్మీకి నగర్ లోక్సభ స్థానంతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 64 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే నిర్వహిస్తామని భారత ఎన్నికల కమిషన్ ప్రకటించింది. కేంద్ర బలగాల మోహరింపు ఇతర కారణాలతో రెండింటినీ ఒకేసారి నిర్వహిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. ప్రస్తుత బీహార్ అసెంబ్లీ నవంబర్ 29వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో బీహార్ అసెంబ్లీకి అక్టోబర్ నవంబర్లో ఈసీ ఎన్నికలను నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. బీహార్ సాధారణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ను ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఈసీ తెలిపింది. కోవిడ్-19 అధిక వర్షాల కారణంగా ఆయా రాష్ట్రాల్లో జరగాల్సిన ఉప ఎన్నికలు ఇటీవల వాయిదా పడ్డాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను నవంబర్ 29లోపు పూర్తి చేయాల్సి ఉన్నందున దేశవ్యాప్తంగా ఖాళీలు ఏర్పడ్డ స్థానాలకు కూడా ఆలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి అని ఎన్నికల కమిషన్ శుక్రవారం జరిగిన సమావేశంలో నిర్ణయించింది. పోలీస్ బలగాలు, ఇతర ఏర్పాట్ల రీత్యా బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో ఉప ఎన్నికలను కూడా కలపాల్సి వచ్చిందని కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ 64 అసెంబ్లీ స్థానాల్లో మధ్యప్రదేశ్లోనే 27 ఖాళీగా ఉన్నాయి. ఈ స్థానాల్లో కాంగ్రెస్ తరపున గెలుపొందిన 27 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో ఆ రాష్ట్రంలో కమల్నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ అధికారంలోకొచ్చింది. మరోవైపు ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గాల్లో తెలంగాణలోని దుబ్బాక స్థానం కూడా ఉంది. 2018 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుపొందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి 6 మరణించడంతో ఈ స్థానం ఖాళీ అయింది. బీహార్ అసెంబ్లీతో పాటే దుబ్బాక ఉప ఎన్నిక కూడా నిర్వహించనుంది. ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పార్టీ అభ్యర్థి విజయానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో పోటీ చేస్తామని గత నెలలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దుబ్బాక నుంచి పోటీ చేయాలి అని పీసీసీ నిర్ణయించిందన్నారు. పోటీ విషయంలో ఎవ్వరూ అనుమానపడాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేశారు.